అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీకాంత్ అలంకృత హైదరాబాద్కి స్వాగతం ఓమ్ వెల్కమ్ టు ఎవరి వన్ టు అలంకృత హైదరాబాద్ టుడే ఐమ్ కొన షో యూ ఫ్యూ స్టోన్ బ్యాంగిల్స్ అండ్ బిఫోర్ ఐ కెన్ షో యూ ద స్టోన్ బ్యాంగిల్స్ ఐల్ గివ్ యూ సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రోడక్ట్స్ లోపి ప్రోడక్ట్స్ లోపలికి వెళ్ళే ముందు ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రోడక్ట్ కనుక నచ్చినట్టయితే దాని ప్రైస్ ట్యాగ్ అండ్ సైజ్తో పాటుగా స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ట్రిపుల్ ఎయిట్ జీరో వన్ జీరో వన్ ఫోర్ టూ జీరోకి స్క్రీన్షాట్ పంపించాలి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేస్తే మీకు డెలివరీ అనేది డిటీడిసి నుంచి కానీ ले इंडियन स्पीड पोस्ट स्पीडोस्ट को दाडक्टू टेक् द स्क्रीन शाट आफ् द प्रोडक्ट अलांग वि टाग अं सैज इफ प्रोडक्ट यू नीड टू मेसेज अस्ट ट्रिपल एट जीरो वन जीरो वन फोर टू जीरो चेक द द प्रोडक्ट इफ प्रोडक्ट इज देन यू कैन मेक् पेमेंट

ఇదనమాట స్టోన్ సో ఇందులో మనకు టూ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయండి ఒకటి రూపీ ఉంది ఇంకొకటి వైట్ ఏడి స్టోన్ అనమాట సో రూపీస్ వచ్చేసి అన్ని స్క్వేర్ వచ్చేసాయి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చేసి మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చేసి మనకు వైట్ ఏడి స్టోన్స్ అనేవి ఉందనమాట థిక్నెస్ ఆఫ్ ద బ్యాంగిల్ చూ చూడచ్చు మీరు ఇంత ఉంటుందన్నమాట థిక్నెస్ బాగా ఉంటుంది వెనక మొత్తం కూడా హాఫ్ ఓపెన్ ఉంటుంది అనమాట ఓకేనా హాఫ్ ఓపెన్ ఉంటుంది ఎందుకంటే ఈ ఈ థిక్నెస్ కూడా అంతగా ఇచ్చాడనమాట ఓకేనా అలా సో ఇలా స్క్వేర్ రూపీస్తో పాటు ఏడీ స్టోన్స్ వైట్ ఇలా వచ్చేస్తుంది అనమాట సో ఇంత ఇంత అందంగా ఉంటుంది ఓకే సో ఇది వచ్చేసి మనకు ప్రైస్ అండ్ సైజెస్ వచ్చేసి ఇందులో మనకు దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పర్ పేర్ అండి ఆరు వందలకి మీకు టూ బ్యాంగిల్స్ వస్తాయన్నమాట ఇందులో సైజెస్ అవైలబిలిటీ టూ ఫోర్ టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ నేను మళ్ళీ నీట్గా పెట్టి చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసుకోవడానికి మీరు ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ హండ్రెడ్ పర్ పెయిర్ పెయిర్ అంటే టూ బ్యాంగిల్స్ అండి పేర్ అంటే టూ బ్యాంగిల్స్ టూ ఫోర్ టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ అవైలబిలిటీలో ఉన్నాయి ప్రస్తుతానికి మనకు ఓకేనా మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసి పంపించినప్పుడు సైజ్ కూడా నాకు చెప్పండి అట్ ద సేమ్ టైం నేను ఒక సైజు చాట్ పంపిస్తాను మీకు అది మెజర్ చేసి చెప్పండి ఓకేనా సో ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ద ప్రొడక్ట్ అగైన్ సో దిస్ ప్రోడక్ట్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ స్టోన్స్ వన్ ఇస్ ద రూబీ విచ్ ఈజ్ ఇన్ ద స్క్వేర్ షేప్ Okay, the square uh, stones or the ruby stones are in the square shape, and then you have followed by the round 80 stones, okay, connected by a little line. Okay, every stone has been connected by a little line. This is the thickness of the product, this is the thickness of the bangle, and backside it is semi open. Okay, now this product is not panchaloha, this product is made of. brass అండ్ కాపర్ కాంబినేషన్ విచ్ మేక్స్ ఇట్ వెరీ స్ట్రాంగ్ ఓకే this ఇస్ ద స్ట్రాంగ్నెస్ ఆఫ్ ద ప్రోడక్ట్ you saw దిస్ రైట్ హౌ మచ్ ఫోర్స్ ఐ have దట్ ఇస్ ద స్ట్రాంగ్నెస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఒక ముఖ్యమైన విషయం అండి ఇది పంచలోహా అని మీకు మార్కెట్లో అమ్ముతారు ఇది పంచలోహ కాదు ఇది కాపర్ అండ్ బ్రాస్ కాంబినేషన్లో వస్తుంది దీన్నే పంచలోహ అని అమ్ముతారు ఇవి పంచలోహాల్లో రావు ఓకేనా అలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇంతకుముందు ఫోర్స్ పెట్టి ఇచ్చేసాను కదా సో ఇంత ఫోర్స్ పెట్టినా కూడా నీట్గా ఉంటుంది అనమాట అది దీ ఈ బ్యాంగిల్ యొక్క ప్రత్యేకత ఓకేనా సో దిస్ బ్యాంగిల్ ఈజ్ అవైలబుల్ ఇన్ టూ ఫోర్ టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ సైజెస్ విత్ ప్రైజ్ యాజ్ సిక్స్ హండ్రెడ్ పర్ పేర్ టూ బ్యాంగిల్ సిక్స్ హండ్రెడ్ ఓకే మరీ గట్టిగా వచ్చేసినట్టున్నాను ఇది రూబీది ఇది వైట్ ఏడి స్టోన్ది చూడండి ఓకే ఫైన్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఇందులో మనకు కంటిన్యూస్ గా స్టోన్స్ స్క్వేర్ షేప్ స్టోన్స్ అనమాట నేను దగ్గర నుంచి చూపిస్తాను ఇది వైట్ ఏడి స్టోన్స్ అండి చూడండి ఎంత చక్కగా మనకు షైన్ అవుతున్నాయో వైట్ ఏడి స్టోన్స్ కి ప్రతి ఏడి స్టోన్ కి మనకి ఇలా లైన్ వచ్చింది అనమాట ఇది థిక్నెస్ అండి మనకు థిక్నెస్ ఇంతగా ఉంటుంది అనమాట ఒక బ్యాంగిల్ది చూపిస్తాను థిక్నెస్ ఇంతగా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి సెమీ ఓపెన్ సెమీ ఓపెన్గా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి సో ఇది కంప్లీట్గా వైట్ ఓకేనా వైట్ బాగా మెరుస్తుందండి అన్ని స్క్వేర్ షేప్ బ్యాంగ్ స్టోన్స్ అనమాట ఏడీ స్టోన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది మనం రూబీ ఇది కూడా స్క్వేర్ షేప్ సేమ్ ప్రాపర్టీస్ అండి ఒక్కొక్క లైన్ వస్తుంది ప్రతి స్టోన్ మధ్యలో ఒక లైన్ రావడం జరుగుతుంది సో బ్యాక్ సైడ్ సెమీ ఓపెన్ థిక్నెస్ ఎంతగా ఉంటుంది అనమాట ఓకేనా ఇంత థిక్నెస్ ఉంటుంది ఇది కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట ఓకే అంత స్ట్రాంగ్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఎమరాల్డ్స్ అండి కంప్లీట్ గ్రీన్ ఎమరాల్డ్స్ ఉన్నాయి మనకు సో సేమ్ థిక్నెస్ ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు సెమీ ఓపెన్ ఉంటుంది సో కంప్లీట్ గా మీరు మామూలుగా ఇలా వైట్ గ్రీన్ బ్లా గ్రీన్ వైట్ రెడ్ ఎమ్రాయిల్డ్స్ ఇలా వేసుకుంటారు కదా అలా అనమాట రూపీస్ కాంబినేషన్ మీకు బేసిక్గా ఇలా కూడా వేసుకుంటారుగా కొందరు ఈ కాంబినేషన్ లేకపోతే వైట్కి మధ్యలో ఇలా ఈ కాంబినేషన్ ఇలా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇది కూడా మళ్ళీ మీకు పంచలోహం కాదండి ఇది కాపర్ అండ్ బ్రాస్ కాంబినేషన్లో రావడం జరుగుతుంది దీనే పంచలోహం అని మార్కెట్లో ప్రచారంలో ఉందనమాట ఇది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది మైక్రో గోల్డ్ పాలిష్ ఉంటుంది డైలీ యూజ్ చేస్తే మీకు నీట్గా ఆరు నెలల వరకు వస్తుంది లేదు అప్పుడప్పుడు వాడితే ఫంక్షన్స్కి మాత్రం వాడితే మీకు అంచక్క ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుందన్నమాట తర్వాత రీపాలిష్ చేసుకోవచ్చు okay now nah? so i'll tell you about this product in english now this product is made of copper and brass combination the same product is sold as panchaloha in open market okay this is the thickness of the bangle this is copper and brass so it makes very strong and backside is a semi open this is completely square shape ad stones uh, divided by a small string line okay

నేను ఇంకొన్ని ప్రోడక్ట్స్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఐకన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ప్లీజ్ క్లిక్ ద నోటిఫికేషన్ ఐకన్ సో దట్ యుల్ గెట్ ఎ నోటిఫికేషన్ వెన్ ఐ అప్లోడ్ ఎ వీడియో ఐల్ కమ్ బ్యాక్ విత్ సమ్ మోర్ ప్రోడక్ట్స్ అండ్ టిల్ దెన్ బాయ్